ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క మాటలు మనం ఆలోచిస్తూ వెళదాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిని సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతయు మీ యొక్క రెక్కల క్రింద సజీవమైనటువంటి వారముగా నిలబడి మీ ఎదుట మీ వాక్యం దగ్గరకు నడిపించినటువంటి విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇట్టి సమయంలో మరి అపోస్తల కార్యములు ముగింపులోనికి మేము వచ్చి ఉండగా ఆ ముగింపు యొక్క మాటలను అధ్యాయాలను మేము పరిశీలన చేయవచ్చు ఉండగా తగిన సహాయము విరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. విన్న మాటలు జాగ్రత్తగా మరల చదువుకొని మరల ఆ విషయాల పట్ల అవగాహనను నేను కలిగి ఉండి పరీక్షకు సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరికి అట్టి భాగ్యమును మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములు అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవాతి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనము 21వ అధ్యాయము నుండి మనము 28వ అధ్యాయం ముగింపు వరకు కూడా అధ్యాయాల పరిశీలన మనము చేద్దాం. 21వ అధ్యాయంలో మనకు ఏం కనబడుతుంది అని అంటే, మరి తిరుగు ప్రయాణం, 3వ ప్రయాణంలో తిరుగు ప్రయాణమై వారు తూరు మరి తొలమాయి అన్నటువంటి ప్రదేశముల మీదుగా మరి ప్రయాణమవుతూ మధ్యలో అగబు అన్నటువంటి ఒక ప్రవక్త ద్వారా మరి నడికట్లు కలిగినటువంటి ఒక మనిషి అప్పగించబడబోతున్నాడు, బంధించబడబోతున్నాడు అన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సహోదరులు మరి బహుగా ఏడ్చినప్పుడు, మీరెందుకు ఏడుస్తున్నారు, నేను బంధించబడటానికి మాత్రమే కాదు చావడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి వాళ్ళని బలపరిచి అక్కడి నుంచి యెరూషలేముకు రావడం జరిగింది. ఇది ఇలా ఈ విధంగా 3వ ప్రయాణం అనేది ముగించడం జరిగింది. తదుపరి ఇదే అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి విషయాలను మనం పరిశీలన చేద్దాం. అలా యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలను శిష్యులను కలుసుకొని మరి ఈ 3వ ప్రయాణం అంతట్లో దేవుడు ఏ విధంగా వారిని నడిపించాడు, అన్ని జనులను కూడా ఏ విధంగా దేవుని మరి పిల్లలుగా చేర్చాడు అన్నటువంటి విషయాలన్నింటిని కూడా వాళ్ళు మరి తెలియపరిచినప్పుడు వాళ్ళు కూడా సంతోషించారు. అయితే ఒక సంగతి పౌలు గారు చెప్పడం జరిగింది ఏంటంటే, మరి నువ్వు ఎక్కడైతే ఆసియా ఆ ప్రదేశాల్లో మరి నువ్వు వాక్యం చెబుతూ వస్తున్నావో అక్కడ ఉన్నటువంటి యూదులు మరి ఇక్కడ ఉన్నటువంటి యూదులకు ఒక వర్తమానం తెచ్చారు ఏంటంటే, మోషే ధర్మశాస్త్రమును మనం పాటించవలసిన అవసరం లేదు, సున్నతి పొందవలసిన అవసరం లేదు అన్నటువంటి విషయాల పట్ల నువ్వు బోధ చేస్తూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనే వార్త మరి ఇక్కడ ఉన్నటువంటి యూదులకు చేరింది కనుక అలా యూదులను కూడా రక్షించుటకు ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ మరి తల క్షౌరం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు మనకు ఉన్నారు, వారితో కలిసి నువ్వు యెరూషలేము దేవాలయంలో మరి వారికి ఆ క్షౌరమును జరిగిస్తే మరి వారి ద్వారా నువ్వు ఆ తలుగుబడి పెట్టుకున్నప్పుడు ఆ ధనాన్ని పెట్టుకున్నప్పుడు చూసినటువంటి వారు నీకు అట్టి సాక్ష్యం ఇస్తారు ఏంటంటే, పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని మన ఆచారాలని అనుసరిస్తున్నాడు కనుక మరి వారు విన్నటువంటి వార్తను బట్టి అది అబద్ధమని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు పౌలు గారు మరి ఆ విధంగా చేయడానికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఆసియా నుండి వచ్చినటువంటి కొంతమంది సహోదరులు, అప్పటికే 7 దినములు గడిచిపోయింది, యెరూషలేముకి వచ్చి 7 దినములు గడిచిపోయింది, ఆసియాలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారు యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ పౌలు గారు కనబడటం చూసి వారితో కూడా మరి త్రోఫీమ్ అన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, అతను అన్యుడు గనక మరి అతడు కూడా ఉన్నాడన్నటువంటి అనుకొని, అన్యజనుడైన వాడు దేవాలయంలో ఉన్నాడు అనుకొని ఊహించుకొని ఈ విషయాన్ని ఇక అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వారందరికీ దేవాలయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కేకలు వేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ దేవాలయంలో ఒక గలిబిలి జరిగింది, దేవాలయపు తలుపులు వేయటం, పౌలు గారిని కొట్టడం ఈ విధంగా జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆ వార్త శతాధిపతికి తెలియపరచబడినప్పుడు శతాధిపతి తన సైనికులతో వచ్చి పౌలు గారిని మరి వారు కొట్టకుండా ఆపి మరి అక్కడి నుంచి కాపాడి మరి తన పై అధికారి అయినటువంటి సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా అతను రక్షించి మరి అతన్ని శిక్షించే ప్రయత్నం చేసినటువంటి యూదుల్లో నుండి మరి చంపాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి యూదుల్లో నుండి కాపాడి అతన్ని బంధించి తీసుకొని రావడం జరిగింది. అలా తీసుకొని వచ్చి పోటలోనికి తీసుకొచ్చాడు. పై అధికారి ఎవరంటే ఇక్కడ సహస్రాధిపతి.
ఆ సహస్రాధిపతి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ సహస్రాధిపతి అతను చూసి అంటున్నాడు, నువ్వు మునుపు ఆ రాజద్రోహానికి రేపి నరహంతకులైనటువంటి 4,000 మనుషులను ఏర్పరచుకున్న ఐగిప్తుడు కాదా అన్నప్పుడు, అంటే అలా అనుకున్నాడు అతను. ఇతను ఖచ్చితంగా ఈ విధంగా వీళ్ళు కేకలు వేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇతను ఏదో ద్రోహం చేసి ఉండాలి, అన్యాయం చేసి ఉండాలి, కనుక ఈ విధంగా చేస్తున్నారు కనుక ఇతను ఇలాంటి వాడేమో అనుకునే ఉద్దేశంతో ఆ సహస్రాధిపతి మాట్లాడినప్పుడు పౌలు గారు అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది. 21వ అధ్యాయం 39 నుంచి అతను పౌలు గారు మాట్లాడడం జరిగింది. నేను తార్సువాడను, నేను యూదుడను, కాబట్టి నేను ఈ జనులతో మాట్లాడడానికి నాకు సెలవుమేనని అడిగినప్పుడు వాళ్ళు అందరూ కూడా సైగ చేసినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్టు కనబడుతుంది. ఈ విధంగా 21వ అధ్యాయము కనబడుతుంది. 21వ అధ్యాయంలో తిరుగు ప్రయాణంలో తొలమయ్య నుంచి ఎరుసలేముకు ఏ విధంగా వచ్చారనే సందర్భం కనబడుతుంది. రెండవది దేవాలయంలో మరి ఏదైతే వాళ్ళకి తలక్షౌరం చేసుకుంటానికి వాళ్ళు వెళ్ళటం జరిగిందో ఆ సందర్భం కనబడుతుంది. తర్వాత అక్కడ పట్టుబడి దేవాలయంలో ఉన్నవారు అతన్ని చంప ప్రయత్నం చేసినప్పుడు శతాధిపతికి తెలిసినప్పుడు అక్కడి నుంచి తప్పించి మరి అతన్ని సహస్రాధిపతి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. సహస్రాధిపతితో మాట్లాడుతున్నప్పుడు జనులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వు అని చెప్పినటువంటి సందర్భంతో ఇక్కడ మనకు 21వ అధ్యాయం అనేది పూర్తవుతుంది. 22వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే తాను ఏ విధంగా రక్షించబడ్డాడు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. మరి తాను గమలీయుల పాదముల యొద్ద ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠుడిగా ఉండి యూద మతాన్ని మరి ఒక నిష్ఠ కలిగి ప్రవర్తించినటువంటి ఒక పరిసయుడు తెగకు సంబంధించిన వాడుగా కనబడుతూ ఆ విధంగా సంఘాన్ని హింసిస్తూ సంఘాన్ని హింసించడానికి మరి పత్రికలు తీసుకొని వస్తున్నప్పుడు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి తనకు కనపడి ఆ విధంగా తనకు మాట్లాడటం వలన తన చూపు కోల్పోయి మరలా అనని అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా తన చూపు పొందటం, రక్షించబడటం, ఆ విధంగా ఆ గడియలో ఆ తాను చూపు పొంది తాను విన్న వాటిని బట్టి మరి అతను ఎరుసలేముకి వచ్చి చెప్పడం ఆ విషయాలన్నింటిని కూడా చెప్తున్నప్పుడు చాలామంది కూడా మరి మునుపు ఇతడు హింసించిన వాడు కదా మరి ఇక్కడికి ఎలా వచ్చాడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నప్పుడు అక్కడ కూడా అతను సాక్ష్యం చెప్పినట్టు కనబడుతుంది. ఏంటంటే అన్ని జనులకు నేను అపోస్తలుడుగా పిలువబడ్డాను అన్నటువంటి మాట ప్రయోగం అనే జనులకు నేను పంపుతాననే మాట చెప్పగానే ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూ వస్తున్నాడు, ఎప్పుడైతే అన్యజనుల యొద్దకు నేను పంపిస్తాను అన్నాడో వెంటనే వాళ్ళకు భయంకరమైనటువంటి కోపం వచ్చినట్టు కనబడుతుంది. ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదని చెప్పి ఆ యూదులు ఏం చేశారంటే కేకలు వేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. భయంకరంగా చంపాలి అన్నటువంటి కేకలు వేసినప్పుడు దుమ్మెత్తి పోస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకోసమే ఇంత గట్టిగా అరుస్తున్నారని ఏం చేస్తారంటే సహస్రాధిపతి కొట్టించడానికి ఇతన్ని కొడితే ఇతడు అసలు ఇలా చేయడానికి గల కారణం ఏంటో ఇతను చేసిన నేరం ఏంటో అతనే చెప్తాడని ఏం చేశారంటే పౌలు గారిని కొడితే నిజమేంటో తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొట్టడానికి అప్పగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతితో పౌలు గారు అంటాడు, మరి రోమియుని విచారణ చేయకుండా మీరు కొట్టడం న్యాయం కాదని చెప్పినప్పుడు అతడు రోమియుడని తెలుసుకోగానే సహస్రాధిపతి దగ్గరకు వచ్చేసి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు, మరి అతను రోమియుడట, రోమియుడైనటువంటి వారిని విచారించకుండా మనం చేస్తే మరి మన ఉద్యోగాలే పోతాయన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పినప్పుడు ఆ సహస్రాధిపతి అతని ఏదో పౌలు గారి దగ్గరకు వచ్చి నువ్వు రోమియుడు అన్నప్పుడు నేను ఈ రోమత్వాన్ని పౌరత్వాన్ని సంపాదించుకోవడానికి నేను చాలా ద్రవ్యం ఇచ్చానని సహస్రాధిపతి చెప్పినప్పుడు నేను పుట్టుకతోనే రోమియుడను అన్నప్పుడు అక్కడి నుంచి కొట్టడం అనేది మానిపించి ఏం చేశారంటే అతని మీద మోపబడినటువంటి నేరాలు రోమా చట్ట ప్రకారం ఇక్కడ నుంచి ఈ మిగిలిన అధ్యాయాలన్నింటిలో కూడా ఒకటే కనబడుతుంది. ఏంటంటే రోమా చట్ట ప్రకారం రోమీయులైనటువంటి వారు ఎవరినైనా వారిని శిక్షించాలన్నా అప్పగించాలన్నా ఏం చేయాలంటే వారు చేసినటువంటి నేరమునకు సరైనటువంటి సాక్ష్యం కావాలి. నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారి చేత సాక్ష్యము పొందినప్పుడు ఆ సాక్ష్యమును బట్టి అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు నేరం మోపిన వాడెవరో తెలియకుండా శిక్షించడము మరి అది వారి చట్టము కాదు కనుక ఆ విధంగా అతన్ని శిక్షించడం అనేసి తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది ఇలా తెలుసుకొని ఇతన్ని ఇక్కడి నుంచి పంపాలే తప్ప తెలియకుండా ఇతన్ని పంపకూడదు అన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఇది మనకు కనబడుతున్నటువంటి 22వ అధ్యాయంలో కనబడుతున్న లేఖన భాగం. 22వ అధ్యాయంలో మనకేం కనబడుతుందంటే పౌలు గారి యొక్క మరి జీవిత ప్రసంగం మనకు తనకు
ఏ విధంగా ప్రభువు కనబడి మార్గంలో విడిపించబడ్డాడో రక్షించబడ్డాడో తన చూపు పొందడం జరిగిందో అనజనులకు పంపడం జరిగిందో ఆ విషయాలన్నింటినీ కూడా తాను చెప్పడం జరిగింది. అనంతరం ఆ విషయాలు చెప్తూ అన్యజనుల యొద్దకు నన్ను పంపాడు అన్నాక చెప్పగానే వాళ్ళు కేకలు వేసి బట్టలు చింపుకొని దుమ్మెత్తి అతని మీద పోసి అలా కేకలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇతనేదో తగిన హేతు మనకు తెలియాలంటే ఇతను కొడితే కానీ మనకు తెలియదు అనే ఉద్దేశం కలిగి కొట్టడానికి అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ శతాధిపతికి మరి ఆ శతాధిపతితో పౌలు గారు అన్నారు రోమీయుడను కొట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా విచారణ చేయాలి, శిక్షించాలన్నప్పుడు విచారణ చేయాలి, తగిన హేతు అనేది చూపించాలి అన్నప్పుడు అతను భయపడి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళటం, అతను కూడా మరి విచారణ చేసిన తర్వాతే ఇతన్ని శిక్షించాలన్నటువంటి నిర్ణయంలోనికి రావడం, ఇది 22వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి లేఖన భాగం. ఇక 23వ అధ్యాయానికి వచ్చేసరికి మహాసభ. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు పురాల వారు కూడా మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు, మీరు సభల ఎదుటకి అధికారుల ఎదుటకి రాజుల ఎదుటకి మీరు నిలబడ్డప్పుడు మీరు ఏం చెబుదామని భయపడకండి, ఆ సమయంలో పరిశుద్ధాత్మ మీరు ఏ విధంగా ఏం మాట్లాడాలో మీకు తెలియజేస్తాడనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 23వ అధ్యాయంలో అంతకుముందు 22వ అధ్యాయంలోనేమో అధికారి ఎదుట నిలబడినటువంటి పౌలు గారు ఇక్కడికి వచ్చేసరికి ఎవరి ఎదుట నిలబడుతున్నాడంటే ఇక్కడ మహాసభ ఎదుటకు అతను నిలబడటం మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే మహాసభ ఎదుటకు అతను నిలబడినప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి గల వాడినై దేవుని ఎదుట ఉన్నానన్నప్పుడు అతని మీద అసూయ ద్వేషం కలిగినటువంటి ఒక అనిని అయినటువంటి వ్యక్తి ఒక ఆ ప్రధాన యాజకుడు పౌలు గారిని ఇతన్ని కొట్టండి మూతి మీద కొట్టండి అని చెప్పినప్పుడు పౌలు గారి కోపం వచ్చి సున్నం కొట్టిన గోడ నేను దేవుడే కొడతానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఒక ప్రధాన యాజకుని నీ అధికారాన్ని అలా అనొచ్చా అన్నప్పుడు నీ అధికారాన్ని మళ్ళీ పౌలు గారు చెప్తున్నారు ఆ మాట ఏమని చెప్తున్నారు నీ అధికారాన్ని నిందింపొద్దు అన్నటువంటి మాటను నిర్గమకాండం 22:28లో ఉన్నటువంటి మాటను అలా కోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పరీక్షించి చూసినప్పుడు అతనికి ఏం కనబడిందంటే అందులో పరిశీలన తెగ సద్దుకేల తెగ అతని ఎదుట కనబడటం ఆ సభలో తాను చూడటం జరిగింది. అప్పుడు చాలా తెలివిగా పౌలు గారు చేసినటువంటి పని ఏంటంటే అతను పరిసయుడు గనక పరిసయులు సద్దుకేల యొక్క బోధలు వ్యత్యాసం ఉంది గనక సద్దుకేలు పునరుత్థానాన్ని కానీ ఆత్మని కానీ దేవదూతను కానీ నమ్మరు గనక పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే మరి నేను ఏ విషయమందు నేను తీర్పరుగా మీ ఎదుట ఏదైతే న్యాయ విమర్శకు నేను వెళుతున్నానో అందులో నేను ఏ నేరము కూడా చేయలేదు, నేను పరిసయుడును గనక మరి నేను చెప్పింది ఏంటంటే పునరుత్థానముల గురించి నేను చెప్పడం జరిగింది కనుక ఈ పునరుత్థానం గురించి నేను విమర్శించబడుతున్నాను అన్నప్పుడు పునరుత్థానమును పరిసయులు నమ్ముతారు కాబట్టి మరి సద్దుకేలు నమ్మరు గనక పరిసయులు ఇప్పుడు పరిసయులో కలిగినటువంటి శాస్త్రులు ఏం చేశారంటే పౌలు పక్షంగా మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఎదుటున్నటువంటి మహాసభలో ఉన్నటువంటి వాళ్ళందరిలో పరిసయులు సద్దుకేలు కనబడుతున్నప్పుడు ఆ పరిసయుల తెగలో ఉన్నటువంటి వాళ్ళు పునరుత్థానము నమ్ముతారు కనుక పునరుత్థానం గురించి నేను తీర్పులోనికి వచ్చాను అన్నప్పుడు ఇదే నేను చేసినటువంటి నేరమా అన్నప్పుడు పరిసయులందరూ కూడా ఇక్కడ పౌలు గారికి సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఇతను ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అక్కడ మరి అక్కడి నుంచి మరలా తీసుకొని పౌలు గారిని కోటలోనికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇలాగే ధైర్యంగా మాట్లాడు, ఏ స్థలంలో అయినా నేను నీకు తోడుగా ఉంటాను, రోమాలకి కూడా నువ్వు ఏ విధంగానే సాక్ష్యం ఇవ్వాలనే మాట చెప్పి మరి అతనికి పౌలు గారికి బలపరిచినట్టుగా కనబడుతుంది. తర్వాత పౌలు చంపబడాలి, ఏ విధంగానైతే నేను చంపేయాలనుకునే ఉద్దేశం కలిగి కట్టుకట్టి ఒక 40 మందికి పైగా కొంతమంది యూదులు ప్రధాన యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పగబట్టి ఏ విధంగానైనా చంపాలన్నటువంటి ప్రయత్నమును చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అప్పుడు పౌలు చంపబడాలి అన్నటువంటి ఈ విషయము మరి అక్కడ తెలిసినప్పుడు పౌలు గారి యొక్క మేనలుడైనటువంటి ఆ వ్యక్తికి తెలిసి పౌలు గారి దగ్గరికి ఈ విధంగా మరి పగబట్టి నిన్ను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారన్నప్పుడు తనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక శతాధిపతిని పిలిపించి ఆ శతాధిపతికి మరి ఈ సహస్రాధిపతి దగ్గరికి ఇతన్ని తీసుకెళ్ళండి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఆ శతాధిపతి సహస్రాధిపతి దగ్గరికి పౌలు యొక్క మేనాలను తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా ఎవరైతే ప్రధాన యాజకులు ఎవరైతేనో ఒక 40 మంది సమకూర్చుకొని వారందరూ కూడా పౌలు గారిని తీసుకొస్తున్నప్పుడు ఏదో రకంగా అతన్ని చంపేసేయాలి అని ప్రయత్నం చేస్తున్నారన్నప్పుడు ఇప్పుడు అధికారికి సహస్రాధిపతికి కానీ శతాధిపతికి కానీ అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రోమీని మరి యూదులు కానీ ఎవరైనా సరే అకారణంగా చంపినప్పుడు ఎవరి సమక్షంలో అంటే ఎవరి క్రిమినల్ అధికారిగా
మరి శతాధిపతిగా కానీ సహస్రాధిపతిగా ఉన్నాడు. వారు ఆధీనములు ఉన్నప్పటికీ కూడా చంపిన అప్పుడు ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తగిన మూల్యం వెచ్చించుకోవాల్సి వస్తుందనే ఉద్దేశం కలిగి, ఏ విధంగానైనా కాపాడాలనే ఉద్దేశం కలిగి ఏం చేశారంటే, ఆ సహస్రాధిపతికి తెలిసిన వెంటనే పౌలు గారిని అక్కడి నుంచి కైసరకు పంపడానికి ప్రయత్నం చేశారు. కైసరకు పంపడానికి అక్కడ 200 మంది సైనికులు, 70 మంది గుర్రపురావతులను, 200 మంది అనగా 200 ఈటలు గలవారిని అనగా మొత్తం 470 మంది, 200 అంటే 200 మంది సైనికులు, 70 మంది రౌతుల కలిగినటువంటి వారు, అలాగే గుర్రపురావతులను, అలాగే 200 మంది ఈటలు గలవారిని రాత్రి 9 గంటలకు కైసరకు పంపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. రాత్రికి రాత్రే ఎక్కడికి పంపాడంటే కైసరకు పంపాడు. ఈ కైసరులో పంపుతూ ఉన్నప్పుడు ఈ విషయం అంతటిని కూడా ఒక పత్రిక రాసి పంపడం జరిగింది ఆ సైనికులతో కూడా. ఎక్కడికి పంపాడంటే ఫేలిక్స్ అధిపతిగా గవర్నర్గా ఉన్నది ఎవరంటే, అక్కడ కైసరులో గవర్నర్గా ఉన్నది ఫేలిక్స్ అన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పంపడం జరిగింది. ఈ సహస్రాధిపతి పేరు ఏంటంటే ఇక్కడ క్లౌడియా లూసియా అన్నటువంటి వ్యక్తి, ఆ పేరు సహస్రాధిపతి కలిగినటువంటి పేరు లూసియా. అయితే ఇతను ఒక లెటర్ రాసి, మరి ఈ యూదులు ఈ మనుషుల విషయంలో మరి నేరం మోపి ఇతను చంపాలనుకుంటున్నారు, కనుక నాకైతే ఇతను మరణానికి తగిన ఈత ఏది కూడా కనపడలేదు. ఒకవేళ నీ దగ్గర పంపిస్తున్నాను, సభ ఎదురుకు నీ దగ్గర పంపిస్తున్నాను కనుక, మరి నువ్వే ఈ యొక్క మనుషుని విషయమై నిర్ణయానికి రావడానికి, తీర్పు తీర్చడానికి నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆ ఫేలిక్స్ దగ్గరికి పంపడం జరిగింది. ఆ విధంగా ఫేలిక్స్ దగ్గరకు పంపినప్పుడు కైసరే దగ్గరకు రావడం జరిగింది. కైసరులో మరి అక్కడ కూడా అతను విచారణ చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అలా కైసరులో ఆ ఫేలిక్స్ ఎదుట నిలబడినప్పుడు మరలా అక్కడ ఇతడు ఎవరు అన్నప్పుడు ఇతడు కిలికియవాడని చెప్పుకున్నాడు. ఆ విధంగా అధికార మందిరంలో కావలు ఉంచాడు. అలా 5 రోజులు గడిచిపోయింది. అంటే ఇక్కడ మొత్తానికి ఇప్పటికీ 8 రోజులు గడిచిపోయిందంటే, 7 రోజులేమో ఆయన ఎరుసలేముకి వెళ్ళినప్పుడు 7 రోజులు ఉన్నాడు, 7వ రోజు అక్కడ దేవాలయంలో పట్టుబడ్డాడు, అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా మనం చూస్తే 5 రోజులు గడిచిపోయినట్టు కనబడుతుంది. 5 దినములైన 24వ అధ్యాయం ప్రారంభోత్సవంలో కనబడుతుంది. 5 దినములైన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళారు కనుక కొంతమంది యూదులు ఏం చేసి ప్రధాన యాజకులు, మరి ఆ ప్రధాన యాజకుడైన అననీయ, ఇందాక ఎక్కడైతే మరి ముఖం మీద కొట్టు అన్నటువంటి మాట ప్రయోగించాడో అక్కడ కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఇంకొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఒక న్యాయాధిపతిని, తెర్తుల్లు అన్నటువంటి ఒక న్యాయాధిపతిని సమకూర్చుకొని ఫేలిక్స్ సభ ఎదుటకు రావడం జరిగింది. మరి శతాధిపతి సహస్రాధిపతి తప్పించారు కాబట్టి ఈ ఫేలిక్స్ను ఏ విధంగానైనా ఒప్పించి పౌలు గారిని శిక్షించడానికి చేసే ప్రయత్నంలో చేసి ఫేలిక్స్తో మాట్లాడుతూ న్యాయవాది గనక చాలా క్యూక్తిగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మరి ఫేలిక్స్ మరి తమరి వల్ల మేము ఎంతో నెమ్మది పొందాం, మా జనమంతా కూడా అనేక కీడుల నుండి తప్పించబడి మీరు సురక్షితంగా ఉన్నారంటే కారణం మీ యొక్క పరిపాలనని హెచ్చిస్తూ ఖచ్చితంగా అందరిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము అని చెప్పి నేను ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను, అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్తూనే ఇతడు మరి మా మతాన్ని పాడు చేస్తున్నాడు, కలహాలు రేపుతున్నాడు, మతభేదానికి నాయకుడు, నజరేయుల మతభేదమునకు నాయకుడు అని చెప్పేసి అతను ఇతడు మా దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి వచ్చినప్పుడు మేము పట్టుకున్నాం కనుక ఈ నేరాలన్నీ మీకు తెలుసు కాబట్టి ఇదంతా మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని పొగడతలో ఈ యొక్క నేరారోపణ అనేది అతను చేయడం జరిగింది. తర్వాత ఈ అధిపతి మాట్లాడమని పౌలు గారికి సాయిగా చేసినప్పుడు మళ్ళీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఎరుసలేముకు వచ్చిన తర్వాత 7 దినాలు ఉన్నాను, ఈ 7 దినములలో నేను ఎవరిని కలవలేదు, సంఘంలో కానీ సమాజంలో వారి కానీ నేను ఎవరితో తర్కించడం కానీ జనులతో మాట్లాడడం కానీ అసలు నేను ఎవరికి కనబడలేదు ఎవరితో నేను మాట్లాడినప్పుడు. ఆ తర్వాత నేను పట్టబడ్డాను, ఈ 5 రోజుల నుంచి మీ న్యాయ విమర్శలోనే తిరుగుతూ ఉన్నాను అలాంటప్పుడు ఈ 7 రోజులు నేను ఎవరికైనా కనబడినట్టుగా కానీ మాట్లాడినట్టుగా కానీ తర్కించినట్టుగా కానీ కనపడిందా అంటే, ఎవరికి నేను కనపడినప్పుడు దేవాలయంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ కూడా జనసమూహంతో మేము తర్కించినప్పుడు నేను దాన్ని బట్టి ఏ విధంగా నన్ను నేరస్తుడని రుజువుపరచగలరు, కాబట్టి నేను ఏ నేరము చేయలేదు అనటానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి నేను ధర్మశాస్త్ర ప్రకారమే నేను బోధ చేస్తున్నాను, నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోతుంది కనుక ఆ విషయంలో నేను ఆయన పంపినటువంటి ఆయన కుమారుని ద్వారా పునరుత్థానం ఉంది అని
నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది మతభేదమని చెప్పిన ఎడల మరి అది దేవుని వాక్య ప్రకారంగా నేను చెప్తున్నాను కాబట్టి మరి ఈ విషయంలో నేను వాక్య ప్రకారంగానే ఉన్నాను. అయితే నేను మరలా యెరూషలేముకి ఎందుకు వచ్చానంటే నా స్వజనులకు నేను ఉపకార ద్రవ్యాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళు దేవాలయంలో కొంతమంది వెళ్ళినప్పుడు ఆ ఆసియా నుండి వచ్చినటువంటి వాళ్ళు నన్ను చూసి ఈ విధంగా అప్పగించడం జరిగింది. వాస్తవానికి ఆలోచిస్తే ఆసియాలో ఉన్నవారు నేరారోపణ చేసినప్పుడు మరి ఆ సాక్ష్యం అనేది ఇవ్వాల్సింది వాళ్ళే కదా. మరి ఆసియా నుండి వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరారోపణ చేసి మీదరు నిలబెడితే అందులో నిజముంటే శిక్షించవచ్చు, కానీ అసలు వచ్చి ఎవరైతే న్యాయ విమర్శకు తీసుకురావడానికి కారణమయ్యారో వాళ్ళే కళ్ళెదుట లేనప్పుడు మరి వీళ్ళెలా నేరారోపణ చేస్తారన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఏ నేరము చేయలేదు కాబట్టి న్యాయ విమర్శ చేయాలంటే నేరము మోపిన వాడు ఖచ్చితంగా రావాలి, న్యాయాన్ని ఖచ్చితంగా న్యాయ విమర్శలోనికి నన్ను తీసుకెళ్లాలన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఫేలిక్స్ ఇతరు ఏ తప్పు చేయలేదని ఎరిగి ఏం చేశారంటే అక్కడి నుంచి తీసుకెళ్లేసి మళ్ళీ విడిగా కావల్లో ఉంచడం జరిగింది. అలా కావల్లో ఉన్నటువంటి ఆయన కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు. మరి అతనికి పరిచారం చేయడానికి మరి సహోదరులకు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు కొద్ది దినాలైన తర్వాత ఫేలిక్స్ భార్య అయినటువంటి దృశిల్ల ఈమె కూడా యూదురాలు, అంటే ఈ వీళ్ళిద్దరికీ కూడా దేవుని ధర్మశాస్త్రం పట్ల అవగాహన అనేది ఉంది కాబట్టి వారందరూ కూడా వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే మరి ఈ పునరుత్థానం గురించి కానీ క్రీస్తుని గురించినటువంటి సువార్త కానీ తెలుసుకోవాలనుకుని ఈ విశ్వాసం ఏంటో తెలుసుకోవాలని పిలిపించినప్పుడు అలా పలుమార్లు పిలిపించినప్పుడు మరి ఇక్కడ పౌలు గారు వారికి ఆశా నిగ్రహం గురించి నీతిని గురించి వాళ్ళకు చెప్పినప్పుడు భయపడ్డట్టుగా కనబడుతుంది. అంటే వాళ్ళ ఏ ఉద్దేశంతో పిలిచారన్నప్పుడు అధికారం కలిగిన మేము మరి నువ్వు మా ఎదుట ఉన్నప్పుడు మాకు భయపడి పలువారు పిలుస్తున్నాం కాబట్టి ఏ విధంగానైనా తప్పించండి అని బతిమిలాడతారు. అలా బతిమిలాడినప్పుడు ధనాన్ని ఎంతో కొంత కోరొచ్చు అన్నటువంటి ఉద్దేశం కలిగి పిలవటం జరిగిందే తప్ప విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి కాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ధనం మీద మనసు పెట్టకండి, దేవుని మీద మనసు పెట్టండి అని నీతిని గురించి ఆశానిగ్రహం గురించి చెప్పడం జరిగిందో వెంటనే వాళ్ళు వాక్యమును బట్టి భయపడినట్టుగా కనబడుతుంది. అలా అక్కడ ఏం జరిగిందంటే ఆ విధంగా ఆయన ఇంచుమించుగా 2 సంవత్సరములు అక్కడే మరి ఉన్నట్టుగా జరుగుతుంది. అయితే ఫేలిక్స్ 2 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. వెళుతూ యూదులందరి చేత మంచివాడు అనిపించుకోవడానికి పౌలు గారిని బంధకంలోనే ఉంచి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఇది 24వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి లేఖన భాగం. 24వ అధ్యాయంలో మనకి ఏమేమి కనబడుతుందంటే ప్రధాన యాజకులు అందరూ కూడా మరి ఒక న్యాయవాదిని ఏర్పరచుకొని ఫేలిక్స్ దగ్గరకు వచ్చి ఫేలిక్స్ తమ పక్షం చేసుకొని మాట్లాడాలనే ఉద్దేశం కలిగి పోగడతతో మరి పౌలు గారి మీద నేరారోపణ చేయడం జరిగింది. ఆ విధంగా పౌలు గారు మరలా తన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ 12 దినముల్లో నేను ఎవరిని మరి కలవలేదు, మాట్లాడలేదు, తర్కించలేదు, పట్టణంలో కానీ జనులు కానీ ఎవరు కూడా నన్ను చూడలేదు. మరి ఈ వారం రోజుల్లో నేను దేవాలయంలోనికి వచ్చినప్పుడు అంతకుముందు ఎవరితో మాట్లాడినట్టుగా సాక్ష్యమే లేదు. అలాంటప్పుడు నేను జనులందరినీ కూడా వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నానటానికి రుజువు లేదు. ఈ 5 రోజులు కూడా నేను మీతోనే ఈ విధంగా న్యాయ విమర్శలోనే ఉంటున్నాను కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారమే బోధిస్తున్నాను, నీతిమంతులకు అనీతిమంతులకు కలగబోయేటువంటి పునరుత్థానం గురించే ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే రాయబడో దాన్నే మేము తెలియజేస్తున్నాను తప్ప అంతకుమించి నేనేం తెలియజేయలేదు, వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు అని చెప్పేసి ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత అతనిలో ఏ నేరము కూడా కనపడినప్పుడు మరి అతన్ని ఒక కోటలోనికి తీసుకెళ్ళి అక్కడ కావల్లో ఉంచడం జరిగింది. ఫేలిక్స్ అతని భార్య దృశిల్ల ఇద్దరు మరి వారికి భయం కలిగింది. వారు పౌలు గారి దగ్గర నుంచి ద్రవ్యం ఆశించి వాళ్ళు ప్రయత్నం చేశారు కనుక దాన్ని బట్టి వారు భయపడినట్టుగా ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ 2 సంవత్సరాల చివరిలో ఫేలిక్స్ అక్కడి నుంచి మరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు వారి యూదులందరి చేత మంచివాడు అనిపించుకోవడానికి అక్కడ విడిచిపెట్టేసి ఏ తీర్పు ఇవ్వకుండానే వెళ్ళటం జరిగింది. ఇది 24వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి లేఖన భాగం. ఇక 25వ అధ్యాయంలో మరి ఫేలిక్స్ స్థానములు ఎవరున్నారు అన్నప్పుడు ఇక్కడ ఆలోచిస్తే ఫేస్తు అన్నటువంటి వ్యక్తి ఉండటం జరిగింది. ఫేస్తు అధికారానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఫేస్తు ఉన్నది ఎక్కడంటే ఇతను కూడా కైసరే. మరి ఇప్పుడు ఫేలిక్స్ ఉన్నది అధిపతి కైసరే, ఫేస్తు ఇప్పుడు కైసరికే అధిపతిగా వచ్చాడు. అయితే
ఈ ఫేజ్ తో ఏం చేశాడంటే మూడు దినములు ఎరుసలంకు వచ్చిన మూడు దినములకు కైసర్ నుండి ఎరుసలంకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఫేలిక్స్ వెళ్ళిపోయాడు. ఫేలిక్స్ ఏ తీర్పు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు మరలా ఎరుసలంకి వచ్చాడు కనుక మళ్ళా రెండు సంవత్సరాలు గడిచిపోయినా పౌలు గారి మీద పగ మాత్రం చల్లారలేదు. చివరికి ఏం చేశారంటే ఎలాగో మన దగ్గరికే వచ్చాడు కదా, ఈ విధంగానైనా మనం అందరం కలిసి మళ్ళీ పౌలు గారు మరి ఆ తీర్పును మరలా బయటికి తీసి ఆ కేసును మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా శిక్షించాలనే ఉద్దేశం కలిగి ఎరుసలేములకు వచ్చినటువంటి కైసర్ ఎదుటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఫిర్యాదు చేయడానికి. అప్పుడు మరలి ఏమంటాడంటే సరే నా దగ్గర తీసుకురండి, మరి మీరందరూ రండి, వస్తే నేను మరి మీ దగ్గరే విమర్శ చేస్తాను, మీ ఎదుటే తీర్పు తీరుస్తానన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. అలాగే అతను అక్కడ కొన్ని రోజులు 8 నుండి 10 రోజులు ఆ ఎరుసలేమును గడిపి వచ్చిన తర్వాత మరలా అందరూ కలిసి వచ్చి కూర్చొని మరి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ అక్కడ చాలా నేరాలు మోపారు కానీ ఎరుసలేమును వచ్చి ఏ నేరానికి కూడా రుజువు అనేది వాళ్ళు చూపలేకపోయారు. ఆ విధంగా ఎవరు నేరాలు మోపకపోయేసరికి ఏమన్నాడంటే ఖచ్చితంగా నేను కైసరి ఎదుటే నేను తీర్పు తీర్చుకుంటాను లేదా కైసరి ఎదుట నిలబడి నా పక్షంగా మాట్లాడుకుంటానని చెప్పినప్పుడు అట్లయితే కైసరి ఎదుటే పంపిస్తాననే మాట చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి అగ్రిప్ప రాజు అలాగే అతని భార్య అయినటువంటి బెర్నికయ్య వాళ్ళిద్దరూ కలిసి ఫేస్తును కలవడానికి కైసరికు రావడం జరిగింది. అక్కడ అనేక దినములు ఉన్నప్పుడు ఫేలిక్స్ మరి గత 2 సంవత్సరాల నుంచి పౌలని ఒక ఖైదీ మరి నేరారోపణ చేయబడి మా దగ్గరే ఉన్నాడు, మరి అతన్ని ఒకసారి అతని గురించి మీరు విచారిస్తారన్నప్పుడు అగ్రిప్ప కూడా మరలా వారి ఎదుటికి పౌలు గారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా మరలా పౌలు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు పౌలు గారిని ఆయన పరిశీలించడం అంటే న్యాయ విమర్శకు తీసుకురావడం అనేది కనబడుతుంది. మరి అక్కడ కూడా వాళ్ళు చూసినప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ కూడా నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, యేసు యొక్క పునరుత్థాన గురించి నేను ప్రకటిస్తున్నాను, కానీ అంతకు మించినటువంటి నేరము నేనైతే ఏది చేయలేదు, కాబట్టి దాని నిమిత్తం నేను విమర్శించబడుతున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్పి నేను డైరెక్ట్ కైసర దగ్గరే నేను నిలబడతాను చెప్తానన్నప్పుడు ఆ విధంగా ఆ విషయంలో తీర్పు తీర్చడానికి అగ్రిప్ప బెర్నికయ్య మిక్కిలి ఆడంబరంతో అతన్ని ఎదురు తీసుకొచ్చినప్పుడు అక్కడ పౌలు గారే మాట్లాడడం జరిగింది. అక్కడ పౌలు గారు ఏ విధంగా మాట్లాడాడు అయితే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అతన్ని చంపాలనే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. అయితే వాళ్ళైతే మాత్రం ఒకటి చెప్పారు, న్యాయ విమర్శలు అయితే ఇతను ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు కాబట్టి కైసరిదికి పంపాలి, అయితే కైసరిదికి పంపాలన్నప్పుడు ఖచ్చితంగా నేరములకు తగిన హేతువును రాసి పంపాలి కనుక మరి ఏదో ఒకటి తెలియాలి, తెలియని పౌలు గారి ఇక్కడి నుంచి పంపడానికి తెలియదు. అది ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడైనా ఏదో ఒకటి మనం రాసి కైసర దగ్గరికి పంపాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఏం చేశారంటే న్యాయ విమర్శకు ఒకసారి మరలా పౌలు గారు ఏం చెప్పుకుంటారు అన్నటువంటి విషయాన్ని అక్కడ అడగటం అనేది జరిగింది. ఇది 25వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి లేఖన భాగం. అంటే ఫేస్తో కొత్తగా అధికారంలోనికి రావడం, అధిపతిగా ఎరుసలేముకి వచ్చినప్పుడు ఎరుసలేములో ఉన్నటువంటి వారు మరలా ఆ కేసును బయటికి తీయడానికి అతని ఎదుటికి రావటం, వాళ్ళందరినీ సభకు కూర్చటం, అక్కడ కూడా నేరారోపణలు చేసినప్పటికి కూడా ఆ నేరాల్లో ఏది కూడా వారికి రుజువుపరచలేకపోవడం, ఆ విధంగా తాను కైసరు ఎదుటే నేను విమర్శించబడతాను, ఆయన ఎదుటే మాట్లాడతానని చెప్పినప్పుడు ఆ విధంగా అతన్ని మళ్ళీ కావల్లో ఉంచడం జరిగింది. అనంతరం అగ్రిప్ప బెర్నికయ్య అయినటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఫేస్తును చూడటానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు ఫేలిక్స్ పౌలు గారి గురించి 2 సంవత్సరాల నుంచి మరి రోమీడైనటువంటి ఇతను మరి ఏ నేరారోపణ బట్టి శిక్షించబడుతున్నాడో తగిన కారణం అనేది దొరకక మరి అలాగే ఉంచడం జరిగింది. మరి అతన్ని ఒకసారి విచారిస్తారన్నప్పుడు అలా విచారించాలనుకున్నప్పుడు మరి పౌలు గారి మరి సాక్ష్యములో ఏ నేరమో అతని వారికి కనబడినట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కారణం తెలుసుకునే పంపాలని మరొకసారి వినాలనే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది 26వ అధ్యాయంలో. అప్పుడు అగ్రిప్ప అంటున్నాడు పౌలును చూసి నీ పక్షముగా చెప్పుకొనుటకు నీకు సెలవైనదాను అనను. అప్పుడు పౌలు ఇలాగ సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేను బాల్యం నుండి ధర్మశాస్త్ర విషయంలో మరి ఏ విధంగా ఉన్నానో నాతో ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు, వివిధ మత విషయంలో కానీ ధర్మశాస్త్ర విషయంలో కానీ నేను ఎలా బ్రతికాను వాళ్ళందరికీ తెలుసు అని చెప్తూ ఇప్పుడు ఈ యొక్క
బెర్నకయ్యకి భార్య అయినటువంటి బెర్నకయ్య ఎవరైతున్నారు అగ్రిప్ప భార్య, ఈమె కూడా యూదురాలే. ఏ కాబట్టి ఈమె కూడా ధర్మశాస్త్రం అనేది తెలుసు కనుక పౌలు గారు చాలా తెలివిగా ఏమని మాట్లాడుతుంటాడంటే, మన మతము మన నిరీక్షణ నిమిత్తము నేను తీర్పులోనికి వచ్చాను అనే మాటలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఈ 5వ వచనంలో కానీ మనకు 6వ వచనంలో కానీ ఆ మాటలు కనబడుతుంటాయి. మన మతములు బహునిష్ట గల తెగ మన పితరులకు చేసిన వాగ్దానం అని ఎవరిని కలుపుకొని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్నది అగ్రిప్పతో. ఎందుకు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళు కూడా అతని భార్య యూదురాలు కనుక అతన్ని కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఆ విధంగా కలుపుకొని మాట్లాడుతూ, ఏదైతే నేను ఏ విధంగా బ్రతికానో మీకు తెలుసు, అయితే నేను యేసు నామమును బట్టి నేను ఈ కార్యములు జరిగిస్తున్నాను. అయితే నేనైతే అంతకుముందు ఏ విధంగా ఉన్నానంటే, యేసును బట్టి ఎవరైతే నమ్మారో వారందరిని హింసించడానికి దూషించడానికి చంపడానికి నేను పూనుకొని ఉన్నాను. ఆ విధంగా అనేక పట్టణాల్లో నేను హింస కలిగించాను. అయితే ఒక మధ్యాహ్న కాలమందు దమస్కు మార్గంలో నేను ప్రభు చేత పట్టుబడి ఆయనను బట్టి మరలా నేను పాపక్షమాపణ పొందుకొని ఈ విధంగా సువార్త నేను ప్రకటిస్తున్నప్పుడు అన్యజనులకు, అలా నేను ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నేటి వరకు కూడా దేవుని సహాయాన్ని బట్టి మరి నేను ఈ విధంగా పునరుత్థానాన్ని ప్రకటిస్తూ అన్యజనులకు మరి దేవుడు కలగజేసినటువంటి వాగ్దానం మోషేను బట్టి ప్రవక్తలను బట్టి ఏ విధంగా రాయబడిందో వాటన్నిటిని కూడా తెలియజేస్తూ వస్తున్నానని చెప్పినప్పుడు నేను ఇంతకు మించి ఏ నేరము చేయలేదని చెప్పాడు. అప్పుడు ఫేస్త అంటున్నాడు, పౌల నువ్వు వెర్రివాడివి, నీకు అధిక జ్ఞానం చేత ఈ విధంగా పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు, లేదు నేను స్వస్థబుద్ధి గలవాడిని, నేనేంటో నాకు తెలుసు, నేనేం మాట్లాడుతున్నాను నాకు పరిపూర్ణ అవగాహన ఉంది అన్నప్పుడు, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆ అగ్రిప్పతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది ఇప్పుడు జరిగినది కాదు, ఎక్కడో ఒక దగ్గర జరిగినది కాదు, నేను చేసిన పని నేను చేసిన కార్యము లేదంటే పునరుత్థానం గురించినటువంటి సువార్త ఇది ప్రపంచ మానవాళందరికీ తెలిసినదే, కాబట్టి ఇప్పటికిప్పుడు నేను జరిగించేది కాదు, కాబట్టి మీరు ఒకసారి మీరు మోషేని కానీ ప్రవక్తలు కానీ నమ్ముతున్నారా అని చెప్పి అగ్రిప్పను అడగడం జరిగింది. ఎందుకంటే వారి లేఖనాలను బట్టే కదా నేను ఈ వాక్యానంతా చెప్పాను, కాబట్టి నజరేయుడైన యేసును లేపడం కానీ లేదంటే సువార్త ప్రకటించిన వన్యజనులకు అనేది లేఖనాలను బట్టే, కాబట్టి మీరు ప్రవక్తలు నమ్ముతున్నారంటే, ఆయన అంటాడు నువ్వు సులభంగా నన్ను క్రైస్తవులు చేయ చూస్తున్నావు అంటే మిమ్మల్ని కాదు, ఈ మాట విని వాళ్ళందరూ కూడా నాలాగా ఉండాలని నేను కోరుకుంటానన్న మాట చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏది కూడా నేరారోపణ చేయడానికి అవకాశం